సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడినోవా డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత వ్యాపార మార్గాలను అన్వేషించాలని, నూతనంగా ప్రారంభించిన మెడినోవా డయాగ్నోస్టిక్ సెంటర్ యజమానులు నర్సింహులు, లక్ష్మణ్, నరేష్ లను అభినందించారు. గజ్వేల్ దినదిన అభివృద్ధి చెందుతుందని, అత్యాధునిక వైద్య పరికరాలతో డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మెడినోవా డైరెక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడ ప్రారంభం చేసిన తర్వాత పరిశీలిస్తే కోట్లాది రూపాయలతో ఈ యొక్క హార్మోనియం టెస్ట్ అనేది గజ్వేల్లో కోర్సు లేదనుకుంటా. అటువంటి పరికరాలను తెచ్చి ఈరోజు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, ఇప్పుడే ప్రారంభమైనటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు మడభూమన్న గారు, మా గౌరవపాలక సభ్యులు మెట్టయ్య గారు, దుర్గాప్రసాద్ గారు, నందమూరి సత్యనారాయణ గారు, అలాగే వక్ఫ్బోర్డు కమిటీ మెంబర్ జాఫర్ ఖాన్ గారు, ఈ ఏరియా కౌన్సిలర్ గుంటూరాజు గారు, చాలామంది మా పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అందరూ కూడా దీన్ని మనం ఆశీర్వదించి మన ప్రజానీకానికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తరచుగా మనం డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించినటువంటి మిత్రుడు నర్సింహులు గారు, లక్ష్మణ్ గారు, మీరు ఉన్నటువంటి యొక్క విజ్ఞానంతో మంచి డయాగ్నోస్టిక్ మిషన్ కరెక్ట్ చేసి ఈరోజు గజ్వేల్లో స్థాపించినందుకు వారు ఆరోగ్య సేవలు గజ్వేల్ పట్టణ పౌరులందరికీ పాలు పంచుకున్నందుకు నేను వారికి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ లేనటువంటి యొక్క మిషన్ తెచ్చేయడం గజ్వేల్లో పెట్టారు కాబట్టి దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని గజ్వేల్ పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి దూరంగా ప్రయాణం చేయకుండా ఖర్చులు తగ్గించుకునేటటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వీరికి అందరికి కూడా